అడవిలో ఉండే మావోలను కూడా కరోనా వదలడం లేదు ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు కరోనా సోకి మృతి చెందారు మరి మావోయిస్టు టాప్ లీడర్స్ సేఫ్ జోన్ లో ఉన్నారా కరోనా కొరలో చిక్కిన మావోలపై పోలీసుల ఢేగా కన్నేశారా టాప్ లీడర్స్ టార్గెట్ గా పోలీసుల వేట సాగిస్తున్న ప్రక్రియపై మరింత సమాచారం కమ్మ నుంచి మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు దండకారణలో మా కరోనాతో పోరాడుతున్నటువంటి మావోయిస్టు అగ్రవేత్తలు దండగారు వేడి పట్టణాల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పక్కా సమాచారం మేరకు పోలీసులు ఎక్కడికక్కడ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మావోయిస్టు అగ్రవేత్తల టార్గెట్గా వేట కొనసాగిస్తున్నటువంటి ఈ క్రమంలో అందుకు మనకు బలమైన ఆ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మావోయిస్టులు సేఫ్ జోన్లో ఉన్నారా లేక డేంజర్ జోన్లో ఉన్నారా అన్న విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇటీవల ఖమ్మం ప్రభుత్వంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మావోయిస్ట్ టెక్ కమాండర్ గంగా అలియాస్ అయితూ కరోనాతో పోరాడుతూ అరువులు బయట జరిగింది ఈ క్రమంలో పక్కా సమాచారం మేరకు ఐదు మృతదేహంతో పాటుగా అతనికి వైద్య సాయకు సహకరించే ముగ్గురు మావోయిస్టు వెలిసా సభ్యులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది ఓవైపు కరోనాతో పోరా పోరా మావో పోరాడుతున్న మావోయిస్టు అగ్రనేతల పైన ఓ బయట కొనసాగుతున్న క్రమంలో ప్రజా విప్లవ వారోత్సవాల కారణంగా అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పోలీసులు కూడా మొత్తం కూడా అప్రమత్తమై జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలో ఈ మావోయిస్ట్ అగ్రనేతలు అయినటువంటి ప్రధానంగా మనం కనుక కొంతమంది అగ్రనేతల విషయాన్ని కనుక మనం పరిశీలించే కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అదేవిధంగా తిప్పన తిరుపతి అలియాస్ దావజీ యాప ఆదినారాయణ అలియాస్ హరిభూషణ్ హెడ్మ మా నేతలంతా కూడా ఈ కరోనా బారిన పడ్డారని వరంగల్ కమిషనర్ తరుణ్ చూసి వెల్లడించడం జరిగింది ఈ టాప్ లీడర్స్ అంతా కూడా పన్నెండు మందిలో ఎవరు పోలీసుల బయటలో చెక్కనున్నారు పోలీసుల బయటలో ఏం మనకు సఫలం అవుతుంది పోలీసులకు బుర్రి కొట్టించి క్షేమంగా దండకరానికి మావోయిస్టు అగ్రనేతలు కరా వెళ్తారా లేదా ఈ సందేహాలన్నీ మాత్రం ఒకవైపు అటు పోలీసులను ఇటు మావోయిస్ట్ పార్టీ మెదలను తొలుస్తున్న ఈ క్రమం లోపల పోలీసులు విజయం సాధిస్తారా మావోయిస్టులు విజయం సాధిస్తారా విషయాలు కరోనా వ్యవస్థతో పోరాడుతున్నటువంటి మావోయిస్టులంతా కూడా రహస్యంగా చికిత్స పొంది తిరిగి క్షేమంగా పోలీసులు బురిడి కొట్టించి దండకరణం జరుగుతుంటారా ఈ లేదా కరోనా చికిత్స పొందుతూ లేదా క్రమంలోనో అదేవిధంగా దండకరణ వెళ్తున్న క్రమంలోనే పోలీసులకు చిక్కుతారా ఈ సస్పెన్స్ మాత్రం కొనసాగుతున్నది మొత్తం మీద కరోనాతో పోరాడుతున్నటువంటి మావోయిస్టులు మావోయిస్టుల టాబ్లెట్ల టార్గెట్గా పోలీసులు ఈ క్రమంలో ఎవరు విజేతలు అవుతారో పోలీసులు పైచే అవుతుందా మావోయిస్టులయితే పైచే అవుతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తేలాల్సింది కెమెరామెన్ నరసరాధ సంజయరావు రాజనోస్ ఖమ్మం